కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్నిపథపై ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వకుంటే కార్యాచరణ ప్రకటిస్తామంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. దేశ రాజకీయాలు మొత్తం కూడా హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నాయి. ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుండగా మరొకవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా హైదరాబాద్కు వస్తున్నారు, ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మొత్తం హాటాటుగా సాగుతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి అన్న అంశానికి సంబంధించిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మనతో పాటుగా మనకు అందుబాటులో ఉన్నారు. మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఏంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏంటి, ఒకవైపు టీఆర్ఎస్ బిజీగా ఉంది, మరొకవైపు బీజేపీ కూడా బిజీగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏ రకంగా ఉండబోతా ఉంది ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ లేకపోతే కార్యవర్గ సమావేశం సంబంధించి? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ పాత్ర వాళ్ళు బిజీ ఉన్నారు. బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు బీజేపీ కాబట్టి వాళ్ళు బిజీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా సమస్యల మీద రెండు ప్రభుత్వాలను వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రతిరోజు ప్రజా ఉద్యమాలు మీడియా ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేయడము, జాగ్రత్త పడడం, వాళ్ళని జాగ్రత్త పరిచే విధంగా మీడియా సమావేశాలు చేయడము, అట్లాగే ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఎక్కడదక్కడ కూడా ప్రజా పోరాటాలు ప్రజా కార్యక్రమాలు చేస్తూ పాత్ర వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఫెయిల్యూర్స్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు అయితే ఉన్నాయో అవి నెరవేర్చలేని హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రతిపక్ష పార్టీ పాత్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో మా ప్రభుత్వం ప్రజాపక్షాన్ని పోరాటం చేస్తూ ఉన్నాం. ఓకే, కలి సమయంలో ఈడీ విచారణకు సంబంధించి రాహుల్ గాంధీని ఈడీ విచారించడానికి కాంగ్రెస్ పార్టీ తక్కువ ఇక్కడ చేసిన తెలంగాణలో కూడా ఉద్యమాలు చేసింది. దాంతోపాటుగా మరీ ముఖ్యంగా అగ్నిపథకు ఫాస్ట్గా యువత కోసం ఫాస్ట్గా మీరు చూస్తున్న నేపథ్యంలో ఈ కార్యవర్గ సమావేశం సందర్భంగా బీజేపీకి సంబంధించి మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా, లేకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతా ఉంది ఈ అగ్నిపథ రద్దు కోసం? అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ప్రజాక్షేత్రంలో తిరగకుండా ప్రజల దగ్గర వెళ్లకుండా వాళ్ళని ఒక చిన్న కారణాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకున్న అధికార దుర్వినియోగం ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రజా పోరాటాలు ప్రజల మధ్యలో ఉండకుండా ప్రజా సమస్యలు పోరాటం చేసే విధంగా ఉండకుండా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర జరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద ఈడీ నిర్దేశం జరిగింది. దీని మీద తెలంగాణతో పాటు ఆంధ్ర భారతదేశంలో యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కార్యకర్తలు ఎప్పటికప్పుడు కార్యక్రమాలను నిరసనలు చేస్తూ అట్లాగే అగ్నిపథకు సంబంధించి ప్రధానమంత్రి యొక్క జీవో తీసుకురావాలని ఆర్మీలో ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకొని రెడీగా ఉన్నటువంటి యువకులను నిరాశపరచాలి, అగ్నిపథ్ రద్దు చేయాలి మంచి నిర్ణయం కాదు, బార్డర్లో ఆర్మీలో జైలు కావాలని యువకులు ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో వాళ్ళని నిరాశపరచడము ఇది బీజేపీ ప్రభుత్వం నోటి తీసుకునే తప్పు అని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ చెప్తున్న మాట ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి, రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ఆ హామీలను గుర్తు చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రచారం చేస్తామని చెప్పి కూడా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి నరేష్ స్వతంత్ర.